వాహనదారులకు షాక్ ఇచ్చింది సైబరాబాద్ పోలీస్. హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే ఇకపై లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 2019 సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. రెండవసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రాణాలు కోల్పోయారని, టూ వీలర్పై వెనకాల కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెబుతున్నారు. హెల్మెట్ వాడకంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు అవగాహన కలిగేలా మరో వీడియో విడుదల చేశారు. ఏం రాబాయ్, బండి ఎందుకు ఆపినావు? అక్కడ పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తారు. ఇద్దరు హెల్మెట్ లేదు, నీకు హెల్మెట్ లేదు, నాకు హెల్మెట్ లేదు, కేసు బుక్ చేసిరు అనుకో, బండి అక్కడనే అవుతుంది. ఆ చల్లనే కదా, 100 రూపాయలు కదా నేను కట్టేస్తావా? నీకు తెలిసిందే కదా ఆఫీస్కి లేడైతే మన బాస్ ఊకుంటాడా? ఈరోజు జీతం మొత్తం కట్ చేసి పడేస్తాడు. వెళ్ళమంటావు మరి? ఆ పోనీ, నేను కట్ చూసుకుంటా. హెల్మెట్ ఏదా సార్? ఆఫీస్ లేట్ అవుతుందని వెళ్తున్నాం సార్, ఇక్కడనే సార్, విప్రోలో ఇక్కడనే జాబ్ చేస్తాం సార్. మీకు హెల్మెట్ లేదు, మళ్ళీ వెనక కూర్చునే సార్? లైసెన్స్ ఏది? లైసెన్స్ ఉంది సార్, చాలా మీ లైసెన్స్ రద్దు చేయడానికి ఆర్టీఓ ఆఫీషియల్స్ కి పంపిస్తాం సార్. హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోండి సార్. అదేం సార్ ఇది ఎక్కడ రూల్ సార్? లైసెన్స్ ఎందుకు రద్దు చేస్తారు సార్ హెల్మెట్? వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే ఇకపై లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 2019 సెక్షన్ 206(4) ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేస్తామని చెబుతూ ఉన్నారు. మొదటిసారి దొరికితే 3 నెలలు, రెండోసారి దొరికితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు అవుతుంది. హెల్మెట్ లేకుండానే ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో 2019 టూ వీలర్ యాక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం పోలీసులు దీని మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాహనదారులకు అవగాహన కలిగేలా మరో వీడియో